యుడు గారితో సహా దిగిన ఫోటోలు కండవాగాపుతూ బద్వేల్ పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం పదహారేళ్ళ బాలికను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు కేకలు వేసుకుంటూ అటవీ ప్రాంతం నుంచి ఆ అమ్మాయి పరుగులు తీస్తా తీసింది పట్టించుకునే లేడు శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు చేసిన వాళ్ళు ఎవరు అని అంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు బర్త్డే వేడుకలు అంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్ డ్రింక్స్లో మత్తు పదార్థాలు కలిపి ఆ అమ్మాయిల జీవితాలతో చెలగాలా చెలగాటలాడడం హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తాకోడళ్ళపై గ్యాంగ్ రేప్ నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు మూడు రోజులు కాలయాపన చేశారు మళ్ళా హిందూపురం ఎమ్మెల్యే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు బాగుమది కనీసం ఇలాంటి జరిగితే ఇలాంటి ఘటన జరిగితే కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి కూడా కనీసం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కనీసం పరామర్శించడం కూడా లేదు అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలంలో కొప్పుగొండు పాలెంలో తొమ్మిదో తరగతి బాలికను ఒక ప్రేమ ఉన్మాది నరికి చంపేశాడు తనను వేధిస్తా ఉన్నాడని అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్ట్ జైలుకు వెళ్ళాడు తర్వాత మళ్ళీ బెయిల్పై బయటకు వచ్చాడు బయటకు వచ్చి మళ్ళీ బెదిరించడం మొదలెట్టాడు దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెడ్ బుక్ పాలనలో మునిగిపోయిన వారు పోలీసులు కనీసం పట్టించుకునే నా పట్టించుకునే పరిస్థితులు లేవు ఇప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకున్న దాఖలాలు లేవు హోం హోంమంత్రి పక్క నియోజకవర్గమైనా కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదు డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం ఈయనగారు నియోజకవర్గంలో సాక్షాత్తుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ కౌన్సిలర్ భర్త ఒక దళిత మహిళను తీసుకొని పోయి డంప్ యార్డ్లో రేప్ చేసే కార్యక్రమం చేస్తే అక్కడ చెత్త కాగిదాలు ఏరుకునే వాళ్ళు ఆ దళిత అమ్మాయిని కాపాడారు అడుగుతూ ఉన్నది ఒకటి ఇంతటి దారుణంగా ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది మన తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గం తిరుపతిలో ఎర్రవారిపాలెంలో ఎలమందలో జరిగిన ఒక ఘటన చూస్తే నిజంగా ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉందని అంటే టెన్త్ క్లాస్ పాప టెన్త్ క్లాస్ పాపను మాస్క్లు వేసుకొని వచ్చి ముసుగేసుకొని వచ్చి బైక్లో బలవంతంగా ఆ పాపను పాపను కిడ్నాప్ చేసుకొని పోయి బలవంతంగా ఆ పాప చేత మతుమాతలు కొట్టి తాగిపిచ్చి ఆ పాప మీద అత్యాచారం చేసే పరిస్థితి లేకపోతే వాళ్ళ నాయన ఇంత దారుణమైన ఘటన జరిగింది అని చెప్పి వీడియో లేకొచ్చి తను చెప్తే తప్ప పోలీసులు స్పందించిన తీరు వాళ్ళ ఆయన చెప్పిన తర్వాత ఇష్యూ పెద్దదైతా ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నాయకులు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేయాలి కనీసం జరిగిన ఘటనలో జరిగిన ఘటనకు క్షమాపణ చెబుతూ ఆ పాపకు ఆ పాప నాన్నకు క్షమాపణ చెబుతూ తప్పయిందని చెప్పి బాధితులను బాధితురాలకు తోడుగా ఉంటూ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఏం చేస్తారు దీన్ని కవరప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు హడావిడగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే హాస్పిటల్కి వస్తారు వాళ్ళ నాయన్ను పోలీసులు భయపడిచ్చి బెదిరించి పక్కకు తీసుకొని పోతారు వాళ్ళ నాయన ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్మెంట్కు మళ్ళీ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్కు మళ్ళా వ్యత్యాసం చూపిస్తారు బలవంతంగా వాళ్ళతో కూడా తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించే కార్యక్రమాలు చేస్తారు ఒక టెన్త్ క్లాస్ పాప రోడ్డు మీద పోతా ఉంటే మాస్క్లు వేసుకొని రావడమేంది పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు ఇటువంటివన్నీ కూడా ఇదే కాకినాడ రూరల్ ఇదే డెప్యూటీ సీఎం వల్ల ఇదే డిప్యూటీ సీఎంకి సంబంధించిన ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల మీద సాక్షాత్తు కాకినాడ రూరల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పక్కలోకి వస్తావా అంటూ నన్ను అడిగి నన్ను అడిగినారు అని అఫీషియల్గా వైరల్ అయింది స్టేట్మెంట్ ముఖ్యంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నిస్తూ ఇవన్నీ ప్రశ్నిస్తూ సమాజంలో ఉన్న మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలెడితే అధికార ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి మొదలు పెడితే సమాజ స్పృహ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ఇటువంటి వ్యక్తులందరినీ కూడా నిలదీస్తూ ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినపడితే చాలు ఏకంగా ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్స్ సోషల్ మీడియాలో ఎవరైనా గట్టిగా మాట్లాడుతూ గట్టిగా ప్రశ్నిస్తూ అయ్యా చంద్రబాబు గారు అయ్యా మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏమని చెప్పింది ఏమైనా సూపర్ సిక్స్లు ఏమైనా సూపర్ సెవెన్లు అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే కేసులు గట్టిగా ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్సు విజయవాడ వరదల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం ఫెయిల్ అయింది అని చెప్పి దాన్ని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్లు